నమస్తే. వివాహ వేదిక కార్యక్రమానికి స్వాగతం. పెళ్లంటే నూరేళ్ల పంట. ఆ పంట కలకాలం సుభిక్షంగా ఉండేలా చూసుకునేందుకు ప్రతి ఒక్కరికి సొంత అభిప్రాయాలుంటాయి. అయితే అభిప్రాయాల వేదికగానే వివాహ బంధం పటిష్టంగా మారదు. అందుకు అనుభవజ్ఞుల సలహాలు అవసరం. సరిగా ఇలాంటి అనుభవజ్ఞురాలే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు. స్వతహాగా లాయర్ అయినా ప్రాక్టీస్ పక్కన పెట్టి మరీ 28వ ఏట నుంచే సమాజ సేవకు అంకితమై దేశవ్యాప్తంగా ఎన్నో సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వైవాహిక సంబంధిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆ క్రమంలో వేలాది జంటలను ఒక్కటి చేసిన అనుభవం వారిది. ఏ అంశమైనా అనర్గళంగా మాట్లాడే జ్యోతి గారు తనకున్న పరిజ్ఞానాన్ని నలుగురితో పంచుకోవాలన్న తపనతోనే ఈ రంగాల వైపు అడుగుపెట్టారు. 2014 TV5 బిజినెస్ లీడర్ అవార్డుకు నామినేట్ అయిన శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు సమాజం పట్ల అవగాహన, వైవాహిక అంశాలపై విస్తృతమైన పరిశీలన అనుభవంతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో ముందుంటున్నారు. ప్రస్తుతం జొన్నలగడ్డ జ్యోతి గారు మనతో పాటు TV5 స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే జ్యోతి గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. జ్యోతి గారు, మనము వివాహ సంబంధాల గురించి, దాని గురించి మీరు చాలా మందికి కౌన్సిలింగ్ ఇస్తుంటారు, పెద్దవాళ్ళకి, పిల్లలకి. సో ఈ మధ్య కాలంలో ప్రేమ వివాహాలు అనేవి ఎక్కువైపోతున్నాయి. మీరు ప్రేమ వివాహాల్లో, పెద్దలు కుదిర్చిన వివాహాల్లో ఎటువంటి తేడా చూస్తున్నారు? ముఖ్యంగా మనము మన కార్యక్రమాన్ని ఒక శ్లోకంతో ప్రారంభిస్తాం, కాబట్టి ఒక శ్లోకంతో ప్రారంభిద్దామమ్మా. జానక్యాః కమలామలాంజలి పుటేయా పద్మరాగాయితా న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామల కాయ కాంతి కలితా యా ఇంద్ర నీలాయితా ముక్తస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. మొన్న మధ్య మనకి ఒంటిమిట్టలో సీతారామచంద్రస్వామి యొక్క వివాహం జరిగింది, కాబట్టి ఆ తలంబ్రాలకు సంబంధించినటువంటి శ్లోకాన్ని చదువుకుంటూ మనం మన కార్యక్రమాన్ని మొదలు పెడదామమ్మా. ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది కదా, సో దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహమా లేకపోతే వాళ్ళు ప్రేమించి వివాహం చేసుకున్నారా అన్నదానికంటే కూడా ఎవరి మధ్య కూడా అవగాహన అన్నది ఉండట్లేదండి. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే ప్రేమించుకు పెళ్లి చేసుకున్న వివాహాలు ఒకటి రెండు నెలలోనే విడాకులకు దారితీస్తున్న సందర్భాల్ని అనేక మనం చూస్తూ ఉన్నాం. మన నిన్న మొన్న పెట్టినటువంటి సంస్థ కాదు, గత 19 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నటువంటి సంస్థ కాబట్టి ఇటు పెద్దలు కుదిర్చినటువంటి వివాహాల్లో కూడా అలాగే చూస్తున్నాం. డైవర్స్ అన్నవి పెరిగి అంటే అవగాహన లోపం అనేది, దాంపత్య జీవితం, వివాహ వ్యవస్థ పట్ల అవగాహన అనేది ముఖ్యంగా యువతలో ఉండట్లేదు. అంటే మనం గమనించాల్సింది ఏంటి, ఇక్కడ వారిలో సర్దుకుపోయేటటువంటి ధోరణి మనం నేర్పించట్లేదు. తల్లిదండ్రులుగా ఎలా ఉండాలో మనం అమ్మాయికి చెప్పట్లేదు, ఎలా భార్యతో మిసులుకోవాలో ఇటు అబ్బాయికి కూడా తెలియచేయట్లేదు. అందువల్లే ఎక్కువగా విడాకులు వరకు వెళ్ళిపోవటము, వైవాహిక సంబంధాల పట్ల అవగాహన లేక ఇటు ప్రేమ వివాహాల్లో ప్రేమించుకున్నప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఆకర్షణ బలంతో ఏంటి, నువ్వే నా లోకం, నువ్వే నా జీవితం అన్నటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహమైన తర్వాత ఆ పెళ్ళైపోయింది కానీ అబ్బాయి ఏమో 24 గంటలు వాడు ల్యాప్టాప్ చూసుకుంటూనో లేకపోతే ఫోన్ పట్టుకుంటూ ఉంటే నిజానికి మనం రెండు వైపులా ఆలోచించాలి. ఏ అమ్మాయి అయినా కోటి ఆశలతో తన వారిని అందరినీ వదిలిపెట్టి వస్తుంది, నిజానికి అది సామాన్యమైన విషయం కాదండి. నిజంగా మన స్త్రీజాతికి అందరూ కూడా పాదాభివందనం చేసేది, స్త్రీజాతికి అంత గౌరవం ఇవ్వడానికి కూడా కారణం అదే. ఎందుకంటే అది సామాన్యమైన విషయం కాదు, తన కన్న తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని, తోడబుట్టిన వాళ్ళందరినీ వదిలేసి ఒక్క చిటికన వేలు పట్టుకొని మంగళసూత్రం కట్టాడు అన్నటువంటి ఒకే ఒక దానితోటి ఆడది అన్నీ వదులుకొని అత్తింటికి వచ్చేసి తన ఇంటి పేరు మార్చుకొని గోత్రాన్ని కూడా మార్చుకొని తనకి ప్రాణానికి సంకటముందని తెలిసినా కూడా ఆ వంశాన్ని వృద్ధి చేయటానికి త్యాగం చేస్తుంది, చూసారా? అలాంటి స్త్రీ బుద్ధికి నిజంగా జోహార్లండి. అంటే ఆడవారమని చెప్పుకోవట్లేదు ఎవరైనా కానీ, ఇది నిజాన్ని ఒప్పుకొని తీరాల్సింది. మరి అలాంటి స్త్రీ వచ్చినప్పుడు నా పని నాదే, నా కెరీర్ నాకు ముఖ్యం అంటూ ఎప్పుడూ కూడా పురుషుడు తన యొక్క ఉద్యోగం విషయంలో ఉండొచ్చు, లేకపోతే వ్యాపారం చేస్తుంటే వ్యాపారం అయి ఉండొచ్చు, లేకపోతే దుర్వ్యసనాలు అయి ఉండొచ్చు. దుర్వ్యసనాలు అంటే చాలా ఉండొచ్చు, అనేక రకాలైనటువంటి దుర్వ్యసనాలు
మందు తాగడం అని ఉండొచ్చు, జూదమాటమై ఉండొచ్చు, పరస్త్రీ వ్యామోహమై ఉండొచ్చు, ఏదన్నప్పటికీ కానీ ఒక ఆడపిల్ల ఎలా సర్దుకుపోగలుగుతుందండి? ఎవరు కూడా సర్దుకుపోలేరు. అంటే ఎంత పవిత్రమైనటువంటి బంధము మనం మగపిల్లవాడికి కూడా నేర్పించాలి. వివాహం తర్వాత నీకే ఆవిడే సర్వస్వమని మనం అబ్బాయికి కూడా చెప్పాలి. ఒక అమ్మాయికే కాదండి, ఈ అబ్బాయికి కూడా తెలియచేయాలి. అన్ని వదులుకొని నీ వెంట వచ్చింది కాబట్టి నీకు ప్రపంచం ఆ అమ్మాయి అయి ఉండాలని మనం మగపిల్లవాడికి చెప్పాలి. అలాగే అమ్మాయికి కూడా, ఏంటి నువ్వు ఇన్ని వదులుకొని వెళ్ళిపోతున్నావమ్మా, ఇన్ని వదులుకొని ఎందుకు వెళ్తున్నావు? ఐదవతనం గురించి, స్త్రీ తన ప్రాణం కంటే కూడా ఎక్కువగా భావన చేసేది తన యొక్క ఐదవతనాన్ని. అంటే ఇప్పటి కాలంలో కొంతమందికి దాని యొక్క విలువ తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం బొట్లు పెట్టుకోవట్లేదు, మంగళసూత్రాలు అసలు మెడలోనే వేసుకోవట్లేదు, ఫ్యాషన్ అనుకొని ఉద్యోగానికి ఏదైనా ఆటంకం అని, అసలు వాళ్ళకి వివాహం అయిందో లేదో అన్నటువంటి విషయం కూడా మనకు తెలియట్లేదు. మరి ఎంతో ప్రాణప్రదంగా పంచుకునేటటువంటి ఐదవతనాన్ని మనము మంగళసూత్రాలని మెడలో మోస్తూ మనం ఇంత చక్కగా వచ్చినప్పుడు మనం ఎంత అనుకువగా ఉండాలి, అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మనం ఎలా సర్దుకుపోవాలి. అంతటి జనక మహారాజు గారు కూడా సీతమ్మ తల్లి కన్యాదానం చేసేటప్పుడు ఇయం సీత మమ సుత సహధర్మ చరిత వా ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణి గృహ్ణీష్ పాణినాం పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా అంటూ కన్యాదానం చేశాడు. ఏ తండ్రికైనా కూడా చాలా ఆనందంగా గర్వంగా అనిపించేది ఏంటి, అందున మన భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి స్త్రీ, ప్రతి ఆడపిల్ల కూడా, అంటే ఆడపిల్ల తండ్రి చాలా గర్వించేది ఎప్పుడో తెలుసా అండి? అమ్మాయి ఐఏఎస్ అయినో ఐఏఎస్ అయితేనో ఐపీఎస్ అయితేనో ఏ తండ్రి అయినా సంతోషిస్తాడు. ఎందుకంటే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించకనే కలగదు. జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందు ముసుమతి అని మనకి సుమతి శతకర్త చెప్పనే చెప్పాడు. కానీ ఎప్పుడు సంతోషిస్తాడు తెలుసా? తను ఎంతో గారాభంగా పెంచినటువంటి తన కూతురు, తాను తెచ్చినటువంటి సంబంధాన్ని ఎటువంటి వంకా పెట్టకుండా, నాన్నగారు మీరు తెచ్చారు కాబట్టి తప్పకుండా నేను చేసుకుంటాను, మీరు నాకు ఎంచినటువంటి సంబంధం సరి అయినదే అని తల వంచి తాళి కట్టించుకుంది అనుకోండి, ఆ తల్లి తండ్రి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఎంతో గర్వంగా భావన చేస్తారు. నా కూతురు నేను తెచ్చిన సంబంధం చేసుకుంది, నా వివాహము నా ఇష్టము అంటున్నటువంటి ఈ రోజుల్లో కూడా నా పిల్ల ఇంత చదువుకొని ఇంత అందగత్త అయి ఉండి ఇంత చక్కటి వాతావరణంలో పెరిగినటువంటి అమ్మాయి నేను తెచ్చినటువంటి సంబంధం చేసుకుందని ప్రతి తండ్రి కూడా ఆనాడు జనక మహారాజు గారు ఇయం సుత నా కూతురయ్యా సీతమ్మను నీకు అప్పగిస్తున్నానంటూ జనక మహారాజు గారు ఏ రకంగా సీతమ్మ తల్లిని అప్పగిస్తూ గర్వించాడో ప్రతి తండ్రి కూడా తన కూతురుని అలా అప్పగించేటప్పుడు సంతోషించి తీరుతాడు. ఆ నువ్వు చూసేదేంటి సింగినాగం జీలకర్ర, మేమెంత చదువుకున్నా మేము ఏ స్థాయిలో ఉన్నా నీ జీతం ఎంత మా జీతం ఎంత, నీ సంపాదన ఎంత మా సంపాదన ఎంత, నీ పాత చింతకాయ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసాయి, మా వివాహం మా ఇష్టం అన్నామనుకోండి, ఆ తండ్రి హృదయము నిజంగా పగిలిపోతుంది. తండ్రిగా నిజంగా ఒకసారి ఆయన చనిపోతాడు. ఎందుకంటే మగపిల్లవాడు అన్నదానికంటే కనుక కూడా ఆడపిల్ల కనుక అలా ప్రవర్తించిందనుకోండి, ఆ తండ్రి హృదయం బ్రద్దలై తీరుతుంది. ఒక రకంగా మానసికంగా మనసులో ఉన్నటువంటి తండ్రి చనిపోతాడు, బ్రతుకుతాడు, కానీ ఆడపిల్ల చేసినటువంటి తప్పు ఆయన బ్రతికి ఉన్నంత కాలము కూడా తులుస్తూనే ఉంటుంది. మరి అలాంటి దానికి మనం వారసులం, మనందరం కూడా అలాంటి వాంగ్మయానికి మనం వారసులం. మరి తప్పెలా చేస్తాము? మనకు తల్లిదండ్రికి తెలీదా మనకి ఎలాంటి సంబంధం తేవాలో? మనం ఎంచుకున్నటువంటి సంబంధాలు ఏమైనా సరిగ్గా ఉంటున్నాయా అంటే అది కూడా ఉండట్లేదు కదా. ప్రతి ఒక్కరూ కూడా మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, ప్రేమ వివాహాలు అంటే వివాహం అయ్యాక పెళ్ళి ప్రేమించకూడదని ఎవరు చెప్పలేదే. వివాహం అయ్యాక కూడా నిజానికి నిజమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుందంటేనండి, దాంపత్య జీవితంలో వివాహమై 25 సంవత్సరాలు 35 సంవత్సరాలు అయిపోతూ ఉన్నా కొద్దీ ఆ ప్రేమ అనేది పాకాన పడుతుంది. మనం ఒక మైసూర్ పాక్ చేస్తున్నామనుకోండి, మైసూర్ పాక్ చేసేటప్పుడు పాకం ఎంత బాగా వస్తే అంత గుల్లతీరి మైసూర్ పాక్ చూడడానికి అంత అందంగా ఉంటుంది, మనం తింటే కూడా అంత రుచిగా ఉంటుంది. దాంపత్య జీవితంలో కూడా దాంపత్య బంధం అనేది అలా పాకాన పడుతున్నా కొద్దీ, కష్ట సుఖాల్లో ఎప్పుడు సుఖంలోనే నేను తోడుంటానని కాదు, కష్ట సుఖాలు రెండిట్లో కూడా ఇద్దరు ఒండరులో కూడా ఒకరికొకరు తోడుగా నీడగా ఉన్నప్పుడు ఆ మైసూర్ పాకు యొక్క తీపితనము ప్రతి ఒక్కరూ చూసి ఆ దంపతులను చూసి ఆది దంపతులను సీతారాములను
కొనియాడి తీరుతాలు. ఈ వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. ప్రేమ వివాహమా పెద్దల కుదిర్చిన వివాహమైనప్పటికీ కూడా ఆ దాంపత్య జీవితాన్ని ఎలా మనం పండించుకోవాలి, ఎవరి మాట నెగ్గింది ఎవరి మాట నెగ్గలేదు అని కాదు, ఇద్దరి మాట ఒక్కటై నిలిచిన నాడు ఆ దాంపత్య జీవితం పండి తీరుతుంది. జ్యోతి గారు, మీ మ్యాట్రిమోని త్రూ ఇప్పుడు లేటెస్ట్గా ఏమైనా ప్యాకేజెస్ ఉన్నాయా? ఎందుకంటే ఇది మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలా పెళ్లిళ్ళు జరుగుతుంటాయి, వాళ్ళకి ఎలాంటి ప్యాకేజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు? అమ్మ, మన దగ్గర అనేక రకాల ప్యాకేజెస్ ఉన్నాయండి. అన్నింటిలోకి కూడా అందరూ చాలా ఎక్కువగా ఇష్టపడుతుంది స్పెషల్ ప్యాకేజ్. ఈ స్పెషల్ ప్యాకేజీలో ఏంటంటే పూర్తిగా బాధ్యతలు మేమే స్వీకరిస్తాం. ఎందుకంటే ఎంత బంధువులైనప్పటికీ కూడా చిన్న చిన్న మొహమాటాలు ఉంటే, ఏదైనా విషయం అడగాలి అంటే, లేకపోతే ఎవరి ద్వారా ఏమన్నా అడిగించాలన్నా, ఏదన్నా పెడుతున్నారా లేదా అని తొందరగా మనం అడగలేము. మేనత్తమైన మా పిల్లలైనా కూడా కొన్ని చిన్న చిన్న మొహమాటాలు ఉంటాయి కాబట్టి అడగలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మధ్యవర్తిత్వం అనేది బంధుత్వాల్లో కూడా తప్పకుండా ఉండి తీరాల్సిందే. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే మేము ఆలోచించి ఈ పూర్తిగా మధ్యవర్తిత్వపు బాధ్యతలు మేమే స్వీకరిస్తూ ఇటు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున మేమే మాట్లాడుతూ వారికి వీలైనంత త్వరగా వివాహం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది స్పెషల్ ప్యాకేజ్. ఈ స్పెషల్ ప్యాకేజీ పట్ల అందరూ కూడా ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉన్నారు. దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నటువంటి వారైనా సరే, వారి అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వారి స్నేహితుల పిల్లలు కానీ ఎవరైనా కానీ వివాహానికి సిద్ధంగా ఉన్నట్లయితే వారు సంప్రదించాల్సినటువంటి మన వాట్సాప్ నెంబర్ 8125126111ని సంప్రదించగలరు. ప్రొఫైల్స్ చదువుతారండి? తప్పకుండానమ్మా. ముందుగా బ్రాహ్మణ కులానికి చెందినటువంటి కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. మధ్యలకు సంబంధించినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు చంద్ర, 1989లో పుట్టాడండి వీళ్ళు. వీళ్ళు మధ్యలండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు, ఎన్ఐటి నుంచి ఎంబీఏ చేశాడు ఐఐఎం నుంచి. అబ్బాయి మేనేజర్గా పనిచేస్తున్నాడు. 22 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అలాగే ద్రావిళ్ళకి సంబంధించినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు కవిత, 1988లో పుట్టిందండి. వీళ్ళు ద్రావిళ్ళండి, ఎంసీఏ చేసింది, ప్రస్తుతము సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. అబ్బాయి పేరు రవి, 1984లో పుట్టాడండి. వీళ్ళు వైదికి వెళ్ళాలండి, బీటెక్ చేసి ఎంబీఏ చేశాడు. అబ్బాయి వచ్చేసి బెంగళూరులో పనిచేస్తున్నాడు. 16 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అలాగే నియోగులకు సంబంధించినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు లక్ష్మి, 1991లో పుట్టిందండి. వీళ్ళు 6000 నియోగులండి. అమ్మాయి వచ్చేసి డబుల్ పీజీ చేసిందండి సైకాలజీలో. అమ్మాయి యుఎస్లో పనిచేస్తోంది. అలాగే శ్రీ వైష్ణవులకు సంబంధించినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి రెండవ వివాహానికి చెందినటువంటి అమ్మాయి అండి, ఇది గుర్తుంచుకోవాలి. ఈ అమ్మాయిది రెండవ వివాహం, డైవర్సీ అండి. 1983లో పుట్టిందండి ఈ అమ్మాయి. శ్రీ వైష్ణవులండి. అమ్మాయి వచ్చేసి ఎంఏ చేసింది. ఎంఏ సాంస్క్రిట్ లెక్చరర్గా పనిచేస్తోంది. చక్కటి ఆదాయం ఉంది. మరి బ్రాహ్మణ కులానికి చెందినటువంటి అబ్బాయిలవి అమ్మాయిలకి సంబంధించిన వివరాలు చూశారు కదండి. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 8125126111ని సంప్రదించగలరు. అలాగే హిందువుల్లో అన్ని కులాలకు సంబంధించినటువంటి అబ్బాయిలకి సంబంధించిన వివరాలు, అమ్మాయిలకు సంబంధించిన వివరాలు చూద్దామండి. ముందుగా రెడ్డి కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు రాజశేఖర్, 1986లో పుట్టాడండి. వీళ్ళు రెడ్డి కులానికి చెందినటువంటి వారు. బీటెక్ చేశాడు. అబ్బాయి హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. 5 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. వైశ్య కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు వర్షిణి, 27 సంవత్సరాలండి. వైశ్యులండి వీళ్ళు. బీటెక్ చేసింది అమ్మాయి. అమ్మాయి ఉద్యోగం చేస్తోంది. అలాగే క్షత్రియ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు రాజు, 1984లో పుట్టాడండి. అలాగే క్షత్రియులండి వీళ్ళు. ఎంసీఏ చేశారు. అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 16 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. కమ్మ కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు మౌనిక, 1993లో పుట్టిందండి. వీళ్ళు కమ్మ కులానికి చెందినటువంటి వారు. బీటెక్ ఎంఎస్ చేసింది. అమ్మాయి వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యుఎస్లో పనిచేస్తోంది. నాయి బ్రాహ్మణ్కి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు విమల్, 1989లో పుట్టాడండి. వీళ్ళు నాయి బ్రాహ్మలండి. బీటెక్ చేసి ఎంఎస్ చేశాడు. యుఎస్లో పనిచేస్తున్నారు. అలాగే సెట్టిపల్లి కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు పూజ, 1989లో పుట్టిందండి. వీళ్ళు సెట్టిపల్లి కులానికి చెందినటువంటి వారు. బీటెక్ చేసింది. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో పనిచేస్తుంది. కమ్మ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు ఓం ప్రకాష్, 1978లో పుట్టాడండి. వీళ్ళు కమ్మ కులానికి చెందినటువంటి వారు. అబ్బాయి వచ్చేసి 10th చదివాడు. అబ్బాయి వచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 4 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అలాగే పద్మశాలి కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు శైలజ, 1982లో పుట్టిందండి. పద్మశాలి కులానికి చెందినటువంటి వారు.
అమ్మాయి వచ్చేసి ఎంసీఏ చేసిందండి. అమ్మాయి ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉంది. చూసారు కదా, హిందువుల్లో అన్ని కులాలకి సంబంధించినటువంటి అబ్బాయిలకి సంబంధించినటువంటివి, అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు. ఇందులో మీకు ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 8125126111ని సంప్రదించగలరు. అలాగే మనం ప్రేక్షకులందరికీ కూడా ప్రతి వారం కూడా తెలియజేస్తూనే ఉన్నాము, మన జ్యోతి మ్యాట్రిమోనీ మరియు హిందూ వెడ్లాక్ సరికొత్త హంగులతో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా వెబ్సైట్ మార్చబడ్డమే కాదు, మరి దానికి సంబంధించిన యాప్లో అంటే మీరు ఉన్న ప్రదేశంలోనే మీ మొబైల్లోనే చూసుకునేటటువంటి విధంగా మొబైల్ యాప్ కూడా తయారు చేయడం జరిగింది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు జ్యోతి మ్యాట్రిమోనీకి సంబంధించినటువంటి వాట్సాప్ అలాగే యాప్ని, అలాగే హిందూ మ్యాట్రిమోనీ .net కి సంబంధించినటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ అబ్బాయిలకే అమ్మాయిలకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని అందులో పొందుపరచవచ్చు. ఈ సదవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాం. ఓకే జ్యోతి గారు, పెళ్లి కుదుర్చడం అంటే మామూలు విషయం కాదు. సో మీ దగ్గర రిజిస్టర్ చేయించుకున్నాక నేమ్ కొంతమందికి కొన్ని మంత్స్లో సెట్ అవ్వచ్చు, కొంతమందికి ఇంకా కొంచెం లేట్ అవ్వచ్చు. సో రిజిస్టర్ చేయించుకునే వాళ్ళకి దానివల్ల మీరు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మాకు తెలిసి ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో ఒకసారి రిజిస్టర్ చేసుకునే ముందు మీరు వాళ్ళకి ఏమైనా చెప్తారా? చేసుకునే ముందు ప్రతి ఒక్కరికి చెప్తామండి. ఇదివరకంటే దాదాపు 7-8 సంవత్సరాల క్రితం అనుకోండి, నేను ఒక రోజులో కుదిర్చిన సంబంధాలు ఉన్నాయండి. కానీ ఇప్పుడు అది సాధ్యమయ్యే విషయం కాదే, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి తల్లిని చూద్దామా, ఇప్పుడు ఇప్పుడు ఒక రకంగా ఏమైపోయింది, పెళ్లి సంబంధాలంటే ఇటు అమ్మాయి తల్లి ఒప్పుకోవాలి, ఇటు అబ్బాయి తల్లి ఒప్పుకోవాలి, ఇటు తల్లిదండ్రులు అనేసి మనం అంటున్నామే. కానీ సంబంధాల విషయం వచ్చేసరికి ముఖ్యంగా తల్లులే పూర్తి బాధ్యత తీసుకుంటున్నారు. కారణం ఏంటి అన్నది మనకి అప్రస్తుతం, ప్రస్తుతానికి, ఎందుకంటే మన టాపిక్ అది కాదు కాబట్టి. వాళ్ళు బాధ్యత తీసుకున్నట్టున్నారు. ఎంత మంచి సంబంధం అయినా చెప్పండి, ఒక అబ్బాయి బీట్స్ పిలానీ నుంచి బీటెక్ చేశాడు, బెంగళూరులో చాలా చక్కటి ఉద్యోగంలో ఉన్నాడు, 92లో పుట్టాడు, చాలా చక్కగా అందంగా ఉంటాడు, 70 లక్షల రూపాయలు సంవత్సరానికి ఆదాయం. ఆ అబ్బాయికి కూడా ఒక కాల్ వెళ్లకుండా, అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు వెళ్లకుండా ఉన్నాయంటే అసలు ఆడపిల్ల తల్లిదండ్రులకి వారికి వివాహం చేయాలన్నటువంటి ఆలోచన ఉందా? ఇక అబ్బాయిల తల్లిదండ్రుల విషయానికి వచ్చిన అంతే, అమ్మాయిల ఎలాంటి అమ్మాయి ప్రొఫైల్ అయినా చూపించండి, చాలా నాజుక్గా ఉండి, చాలా అందంగా ఉండి, చక్కటి చదువు ఉండి, ఎంతో చక్కటి కంపెనీలో ఉద్యోగం చేస్తూ వాళ్ళ నాన్నగారు ఒక స్థాయిలో ఉన్నప్పటికీ, ఏ సంబంధాన్ని పంపించినప్పటికీ కూడా ఇది పక్కన పెడదామమ్మా ఇంకోటి చూద్దామనేటటువంటి అబ్బాయిల తల్లులు. ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు పెళ్ళిళ్ళు ఎలా కుదురుతాయండి? ఇంకా రిజిస్టర్ చేసిన వాళ్ళలో ఇంకొంతమంది ఉంటారండి. ఎలా ఉంటారు అంటే నిజానికి ప్రతిరోజు కూడా మాకు గండకాలం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సర్వీస్ ఇండస్ట్రీ అంటే మాటలు కాదు. కుదిర్చిన వాళ్ళ అమ్మ మాకు జ్యోతి మ్యాట్రిమోనీ వల్ల, హిందూ మ్యాట్రిమోనీ .net వల్ల వివాహం కుదిరిందని ఎవరు గర్వంగా చెప్పరు. కానీ మనం 2-3 సందర్భాల్లో చూసాము, ఆ మాకు కుదరలేదు అని ఫోన్ చేస్తారు. అసలు వాళ్ళ ప్రొఫైల్ ఏంటి అన్నది చెప్పరు. ఆ ప్రొఫైల్ అబ్బాయి డిగ్రీ చదివి ఉండొచ్చు, చాలా లావుగా ఉండుండొచ్చు, ఆదాయం చాలా తక్కువగా ఉండుండొచ్చు, వయసు చాలా పైబడి ఉండవచ్చు, అబ్బాయికి పూర్తిగా బట్టతల ఉండి ఉండవచ్చు. ఏ కారణం చేతనైనా కానీ అబ్బాయికి వివాహం ఆలస్యం అవ్వచ్చు. అయినప్పటికీ కూడా ఏంటి, వీళ్ళ దగ్గర మేము డబ్బు కట్టాము అన్నటువంటి ఒకే ఆలోచనతోటి తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యతని విస్మరించి 73లో పుట్టినటువంటి అబ్బాయికి, 81లో పుట్టినటువంటి అబ్బాయికి ఇప్పుడు తొందరపడితే లాభమే ఉంది? ఒక 10 ఏళ్ల క్రితమే ఈ తొందరపడి ఉంటే వాళ్ళకి చక్కగా సకాలంలో వివాహాలు జరిగేవి కదా. మనం ప్రతి వారం కూడా చెప్పుకునేది అదే, తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతని గుర్తిరిగి ప్రవర్తించండి, సరైన వయసులో మీ పిల్లలకి వివాహాలు చేయండి. చక్కగా అబ్బాయిలకైతే 27 సంవత్సరాలు వచ్చే లోపల వారు చక్కగా వివాహమైపోయి 1 సంవత్సరం అయిందనుకోండి, వారికి జీవితంలో స్థిరపడతారు. వాళ్ళకి కూడా వాళ్ళ ఒక వయసు వచ్చేసరికి వాళ్ళ పిల్లలు కూడా చేతికి అంది వస్తారు. అలాగే అమ్మాయిలకు కూడా ఎట్టి పరిస్థితుల్లో 25 నిండేలోపు వివాహం అయిపోవాలి, సంతానం కూడా కలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మనకి వ్యాయామమా లేదు, ఎవరూ కూడా నడవడం అన్నది లేదు, కారో బండో తప్పితే ఒక 4 అడుగులు వేయడం అన్నది లేదు. ఇంటి పన్ను అంటారా, అసలు లేనే లేదు. ఎందుకంటే మనకి సందు సందుకి కర్రీ పాయింట్స్ వచ్చాయి అంటే ఇంట్లో ఆడవాళ్ళు వంట చేస్తున్నారా లేదా అన్నటువంటి విషయం మనకు అవగతమవుతూనే ఉంది. ప్రతి సందులో కర్రీ పాయింట్ వస్తుంది అంటే ఎందుకు, ఆ కారణం ఏంటి, ఇంట్లో ఆడవాళ్ళు వంట చేయట్లేదని. ఎక్కడో వేళ్ల మీద లెక్క పెట్టేటటువంటి ఆడవాళ్ళు మటుకే ఇంట్లో పోయి
పొయ్యి దగ్గర గరిట తిప్పేవాళ్ళు తప్పితే మిగతా అందరూ వంట ఆ ఎక్సర్సైజ్ కూడా లేదు. మరి తినే తిన్లో అన్నీ కూడా ఇప్పుడు మనకి చాలా వచ్చేసాయి, స్విగ్గీ అని ఇంకేదో అది జొమాటో అని చాలా రకాలైనటువంటి వచ్చాయి కాబట్టి ఎక్కడైనా ఆర్డర్ ఇస్తే ఇంటికే తెచ్చిస్తారు. మరి ఈ నేపథ్యంలో ఇంత జంక్ ఫుడ్ తింటూ మనకి ఆరోగ్యానికి సంబంధించి మనం జాగ్రత్త తీసుకుండా ఉంటున్నప్పుడు మనం సరైనటువంటి వయసులో పిల్లలకి వివాహం చేయకపోతే వారికి సంతానము సకాలంలో సక్రమంగా ఎలా జరుగుతుంది? అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, ప్రసవం అనేది స్త్రీకి పునర్జన్మే, ప్రతి స్త్రీకి కూడా పునర్జన్మే. తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రతి స్త్రీ కూడా ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఎందుకు తల్లి అన్నట్టు అమ్మ అన్నటువంటి పిలుపు కోసం ప్రతి స్త్రీ కూడా అంత వెంపర్లాడిపోతుంది. ఆ అమ్మ అన్నటువంటి పిలుపులోని మధురమైనటువంటి భావన ఉంటుంది. ఏ ఆడపిల్ల అయినా కూడా ఆ నేను తల్లినమ్మనని పొరపాటును కూడా అనుకోదు. ఎందుకు వివాహమైనటువంటి నుంచి కూడా ఎవరో కొంతమంది తప్పితే ఇంకా కొంతకాలం మనం ఆనందిద్దామనుకునేటటువంటి ఆడపిల్లలు చాలా తక్కువగా ఉంటారు. వివాహమైనటువంటి కొద్ది నెలల తర్వాత అప్పటి నుంచి కూడా ప్రతి ఆడపిల్ల అయ్యో ఇంకా నేను తల్లి కావట్లేదు ఏంటి అని తప్పకుండా ఆలోచించి తీరుతుంది. అమ్మ అన్నటువంటి ఆ మధురమైనటువంటి మాట కోసం పరితపించి తీరుతుంది. మరి ఆ మాట అనిపించుకోవాలంటే నువ్వు సక్రమంగా ఆరోగ్యంగా ఉంటేనే కదా సత్సంతానాన్ని ఆరోగ్యవంతమైనటువంటి సంతానాన్ని నువ్వు చక్కటి ఆరోగ్యమైనటువంటి ఆనందకరమైనటువంటి పరిసరాల్లో నువ్వు పొందగలిగేది. మరి ఒక వయసు దాటిపోయిన తర్వాత మనము వివాహం చేసుకుని అప్పుడు మనము పిల్లల్ని కంటామంటే మనకి ఆరోగ్యము పరిస్థితులు సహకరించాలి కదా. ఇప్పుడున్నటువంటి మనకు తీసుకునేటటువంటి ఆహార పరిస్థితులను బట్టి మరి అబ్బాయిలైనా అంతే, 24 వాళ్ళు అసలు ఇప్పుడు ఈ కాలంలో అబ్బాయిలను ఎవరినైనా పరిశీలించండి, సరైన సమయానికి నిద్రపోవటం కానీ సరైన సమయానికి వారు భోజనం చేయడం కానీ ఎక్కడైనా చూస్తున్నామా? రాత్రిళ్ళంతా కూడా పనిచేస్తారు. అంటే పూర్తిగా రాక్షసులు చేసేటటువంటి పని. ఇదివరకు నిశాచరులు అంటే రాత్రిపూట మెలుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని నిశాచరులు అనేవాళ్ళం. ఇప్పుడు చాలామంది మనవాళ్ళు కూడా మెలుకుతూనే ఉంటున్నారు, రాత్రిళ్ళే కదా ఎక్కువగా పనులు, ఆ పనులు చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటి, మానసికంగా వాళ్ళు చాలా బలహీన పడిపోతారు. ఆ బలహీన పడిపోవటం వల్ల వాళ్ళు ఏదో ఒక అవగేషన్ పెట్టుకుంటారు, ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని ఒక వీడియో చూడటం కానీ ఫోన్లలో లేకపోతే ఇంకేదో, అంటే దాని నుంచి బయటికి రావడానికి నలుగురితో కలవలేక, ఎందుకంటే రాత్రంతా మెలుకుతూనే ఉంటారు కాబట్టి పగలు యాక్టివ్గా ఉండలేరు, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండలేరు. అలా ఉండలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏంటి, ఉత్సాహంగా లేదు కదా నలుగురిలో కలవలేక, వార్లలో వాళ్ళు ఏంటి ఒక రకంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పోగొట్టుకుంటూ ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా మక్కువ చూపుతూ ఉండేసరికి వారిలో కూడా తండ్రి అవ్వడానికి సంబంధించినటువంటి కణాలన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ఇప్పుడు సంతానోత్పత్తికి సంబంధించినటువంటి వాటిల్లో ఎప్పుడు ఎక్కువగా సంతానోత్పత్తి లేకుండా ఉండడానికి కారణం ఈ రెండే, ఎక్కువగా స్ట్రెస్కి అలాగే రాత్రిళ్ళంతా మెడుకుతూ ఉండి సరైనటువంటి సమయానికి భోజనం తీసుకోక ఉండి వీళ్ళు ఆ పనిలోనే ఉండిపోవటం వల్ల సరైన సంతానాన్ని పొందట్లేదు. కాబట్టి మనం సరైన వయసులో వివాహం చేశామనుకోండి, తప్పకుండా వారు సత్సంతానాన్ని పొంది తీరుతారు. చాలా మంచి విషయాలు చెప్పారు జ్యోతి గారు. మీ మ్యాట్రిమోనీ త్రూ ఎంతోమంది జంటలను ఒకటి చేయడమే కాకుండా ఈ వివాహ వేదిక కార్యక్రమం ద్వారా చాలా మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి వివాహ వేదిక. కీప్ వాచింగ్ టీవీ 5.